हाई फ्रेंड्स वेलकम टू टेक चैतु वीडियो मनम विजयवाड़ा बाईपास रोड की संबंधी विषय विजयवाड़ा आंध्र प्रदेश मुख्यमैन पट्टणम विजयवाड़ा पट्टणम गुंडा रेंडु नेशनल हाईवेस वेल्तुन्नायी एनहेच 16 चेन्नई कोलकाता नेशनल हाईवे एनहेच 65 बंदर पुणे नेशनल हाईवे ఈ రెండు నేషనల్ హైవేస్ విజయవాడ సిటీ మీదుగా వెళ్తున్నాయి. దానివల్ల విజయవాడ నగరంలో చాలా ట్రాఫిక్ ఏర్పడుతుంది. విజయవాడ పెద్ద సిటీ అవటం వల్ల విజయవాడ సిటీ పరిధిలోనే చాలా ట్రాఫిక్ ఉంటుంది. పైగా మళ్ళీ ఈ నేషనల్ హైవే గుండా ప్రయాణించే వాహనాల వల్ల మరింత ట్రాఫిక్ ఏర్పడుతుంది. చెన్నై కోల్కతా మధ్య ఎన్హెచ్ 16 హైవే గుండా ప్రయాణించే వాహనాలన్నీ విజయవాడ కనకదుర్గమ్మ వారధి బెంజ్ సర్కిల్ రామవరపాడు మీదుగా ప్రయాణిస్తాయి. ఈ విజయవాడ కనకదుర్గమ్మ వారధి బెంజ్ సర్కిల్ రామవరపాడు ఈ ఏరియా అంతా బిజినెస్ ఏరియా. ఎప్పుడు వాహనాలతో కానీ ప్రజలతో బాగా రద్దీగా ఉంటుంది. సో ఈ ఏరియా గుండానే ఈ నేషనల్ హైవే అనేది వెళ్తుంది. సో ఈ నేషనల్ హైవే వాహనాల వల్ల ఈ ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. ఇప్పుడైతే బెంజ్ సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ని నిర్మించారు, మరో ఫ్లైఓవర్ని నిర్మించవలసి ఉంది. సో ఈ ఫ్లైఓవర్ లేకముందు చాలా ట్రాఫిక్ ఉండేది బెంజ్ సర్కిల్ దగ్గర. బందర్ పూణే ఎన్హెచ్ 65 హైవే కూడా బెంజ్ సర్కిల్ గుండానే వెళ్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుండి ఏమన్నా వాహనాలు ఏలూరు రాజమండ్రి వైపు వెళ్ళాలి అంటే ఆ వాహనాలు ఎన్హెచ్ 65 గుండా ప్రయాణించి బెంజ్ సర్కిల్ దగ్గర ఎన్హెచ్ 16లోకి వెళ్తాయి. కొన్ని సంవత్సరాల క్రితము ఇన్నర్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. దాంతో ఈ వాహనాలు బెంజ్ సర్కిల్ మీదుగా కాకుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ గుండా ప్రయాణిస్తున్నాయి. దానివల్ల బెంజ్ సర్కిల్ దగ్గర కొంత ట్రాఫిక్ తగ్గింది. హైదరాబాద్ నుండి గుంటూరు మంగళగిరి తెనాలి వైపు వెళ్ళే వాహనాల్లో ఎక్కువ శాతం వాహనాలు ఎన్హెచ్ 65 గుండానే ప్రయాణిస్తాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా 4-lane రోడ్ అవటం వల్ల. సో ఈ వాహనాలన్నీ కూడా విజయవాడలోకి ఎంటర్ అయ్యి విజయవాడ మీదుగానే గుంటూరు మంగళగిరి తెనాలి వైపుకి వెళ్తుంటాయి. సో వీటి వల్ల కూడా విజయవాడ నగరంలో చాలా ట్రాఫిక్ పెరుగుతుంది. విజయవాడ నగరంలోకి ఈ ట్రాఫిక్ని రానివ్వకుండా అడ్డుకట్ట వేయాలి అంటే విజయవాడ నగరానికి బైపాస్ నిర్మించాలని ఒక 10 క్రితమే నిర్ణయించారు. 10 గడిచిపోయినా ఇంకా విజయవాడ నగరానికి బైపాస్ మార్గం ఏర్పడలేదు. కానీ త్వరలోనే బైపాస్ మార్గం ఏర్పడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. విజయవాడ బైపాస్ మార్గాన్ని సపరేట్ ప్రాజెక్టుగా కాకుండా విజయవాడ గుండుగొలను మధ్య ఉన్న నేషనల్ హైవే 16ని కూడా 4-lane నుంచి 6-lane మార్చడానికి నిర్ణయించుకున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ని కలిపి సింగిల్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్నారు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గుండుగొలను చిన్న కాకాని నేషనల్ హైవే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో గుండుగొలను చిన్న ఉటుపల్లి వరకు 4-lane ఉన్న నేషనల్ హైవే 16 మార్గాన్ని 6-lane మారుస్తున్నారు. చిన్న ఉటుపల్లి చిన్న కాకాని మధ్య కొత్తగా హైవే మార్గాన్ని నిర్మిస్తారు. అదే విజయవాడ బైపాస్. చిన్న కాకాని వచ్చేసి గుంటూరు జిల్లాలో ఉంది. ప్రస్తుతము విజయవాడ నుండి గుంటూరు వైపుకు వెళ్ళే ఎన్హెచ్ 16 6-lane రోడ్డు. కానీ విజయవాడ నుండి ఇటు ఏలూరు వైపు వెళ్ళే రోడ్డు మాత్రం ఇంకా 4-lane రోడ్డే. ప్రస్తుతం ఈ రోడ్నే 6-lane మారుస్తున్నారు గుండుగొలను చిన్న ఉటుపల్లి మధ్య. గుండుగొలను చిన్న ఉటుపల్లి మధ్య నేషనల్ హైవే 16ని 4-lane నుంచి 6-lane మార్చడానికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. చిన్న ఉటుపల్లి నుండి చిన్న కాకాని మధ్య నిర్మించే విజయవాడ బైపాస్ పనులు ఇంకా మొదలవ్వాల్సి ఉంది. ఈ పనులని రెండు ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. చిన్న ఉటుపల్లి గొల్లపూడి మధ్య ఒక ప్యాకేజు, దీని పొడవు వచ్చేసి 30 km. గొల్లపూడి చిన్న కాకాని మధ్య రెండో ప్యాకేజు, దీని పొడవు వచ్చేసి 18 km. ఈ ప్యాకేజీలో భాగంగా కృష్ణానది పైన 3.2 km బ్రిడ్జిని నిర్మిస్తారు. మొదట్లో గొల్లపూడి చిన్న కాకాని మధ్య నిర్మించే హైవే మార్గాన్ని 4-lane నిర్మించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత రాజకీయ నాయకుల విజ్ఞప్తితో ఈ 4-lane మార్గం కాకుండా 6-lane మార్గాన్ని నిర్మించాలని నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ బైపాస్ మార్గం ఏర్పడితే గుంటూరు వైపు నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా
డైరెక్ట్గా చిన్న కాకాని నుండి ఈ కొత్తగా నిర్మించే బ్రిడ్జ్ మీదుగా హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇటు రాజమండ్రి ఏలూరు వైపు నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి రాకుండా నున్న గొల్లపూడి మీదుగా హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల విజయవాడ నగరంలో చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. విజయవాడ బైపాస్ మార్గం ఎటు వెళ్తుందో మ్యాప్లో చూద్దాము. రెడ్ కలర్లో కనిపిస్తున్న లైన్ వచ్చేసి NH16 చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే. బ్లూ కలర్లో కనిపిస్తున్న లైన్ వచ్చేసి NH65 బందర్ పూణే నేషనల్ హైవే. చూసారు కదా, ఈ రెండు నేషనల్ హైవేస్ విజయవాడ నగరం గుండా వెళ్తున్నాయి. హైదరాబాద్ నుండి ఇటు గుంటూరు, మంగళగిరి, తెనాలి వైపు వెళ్ళే వాహనాలన్నీ ఇటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వచ్చి ఇలా వెళ్తాయి. అంటే ఖచ్చితంగా విజయవాడ నగరం మీదుగానే ప్రయాణించాలి. అలాగే ఇప్పుడు ఏలూరు, ఇటు రాజమండ్రి వైపు నుండి ఏమన్నా వాహనాలు హైదరాబాద్ సైడ్ వెళ్ళాలి అంటే ఆ వాహనాలు ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. కానీ కొన్ని సంవత్సరాల క్రితము ఇన్నర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రావడంతో సో ఆ వాహనాలన్నీ ఇన్నర్ రింగ్ రోడ్ గుండా ప్రయాణిస్తున్నాయి. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వల్ల కొంతవరకు ట్రాఫిక్ తగ్గింది. కానీ ఇంకా విశాఖపట్నం, రాజమండ్రి, ఇటు కోల్కతా, భువనేశ్వర్ వైపు నుండి ఇటు చెన్నై కానీ ఒంగోలు వెళ్ళే వాహనాలన్నీ ఇలా విజయవాడ నగరం మీదుగానే ప్రయాణిస్తాయి. అంటే ఇలా రామవరపాడు, బెన్ సర్కిల్ మీదుగానే ప్రయాణిస్తున్నాయి. వీటి వల్ల చాలా ట్రాఫిక్ ఏర్పడుతుంది విజయవాడ నగరంలో. అందుకనే విజయవాడ నగరానికి బైపాస్ మార్గాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ని సింగిల్ ప్రాజెక్టుగా కాకుండా విజయవాడ గుండుగొలును మధ్య ఉన్న నేషనల్ హైవే 16ని 4 లేన్ నుంచి 6 లేన్కి మారుస్తున్నారు. సో ఈ రెండు ప్రాజెక్టులని కలిపి చేపడుతున్నారు. గుండుగొలు నుండి చిన్న ఉటుపల్లి వరకు ఉన్న 4 లేన్ రోడ్డుని 6 లేన్గా మారుస్తున్నారు. చిన్న ఉటుపల్లి దగ్గర ఈ విజయవాడ బైపాస్ మార్గం మొదలవుతుంది. సో నేను ఆ బైపాస్ మార్గాన్ని చూపిస్తాను మ్యాప్లో. సో ఈ పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే విజయవాడ బైపాస్ మార్గము. చిన్న ఉటుపల్లి నుండి గుండుగొలు మధ్య ఉన్న నేషనల్ హైవే 16ని 4 లేన్ నుంచి 6 లేన్కి మారుస్తున్నారు. వాటికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. విజయవాడ బైపాస్ మార్గము చిన్న ఉటుపల్లి దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి పురుషోత్తపట్నము, సూరంపల్లి, నున్నా మీదుగా గొల్లపూడి వరకు వస్తుంది. దీన్ని ఒక ప్యాకేజ్గా చేపడుతున్నారు. దీని మొత్తం పొడవచ్చేసి 30 కిలోమీటర్లు. దీన్ని 6 లేన్ మార్గంగా నిర్మిస్తున్నారు. మరో ప్యాకేజ్ వచ్చేసి గొల్లపూడి నుండి చిన్న కాకాని వరకు. మొదట్లో ఈ మార్గాన్ని 4 లేన్ మార్గంగా చేపట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత రాజకీయ నాయకుల డిమాండ్తో దీన్ని 6 లేన్ మార్గంగా చేపడుతున్నారు ప్రస్తుతము. ఈ మార్గంలోనే కృష్ణానది పైన 3.2 కిలోమీటర్స్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ ఈ NH65 హైవేని ఈ బైపాస్ మార్గము క్రాస్ చేస్తుంది. సో ఇది ఒక పెద్ద జంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చిన్న కాకాని దగ్గర NH16లో కలుస్తుంది. తాడేపల్లి నుండి ఈ గుంటూరు వైపుకు ఉన్న ఈ NH16 మార్గము ఇప్పటికే 6 లేన్ మార్గము. ఈ బైపాస్ మార్గం ఏర్పడటం వల్ల ఇప్పుడు హైదరాబాద్ నుండి ఇటు గుంటూరు, మంగళగిరి, తెనాలి వైపు వెళ్ళే వాహనాలన్నీ ఇక విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఇలా వచ్చి ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఈ బైపాస్ మార్గంలోకి ఎంటర్ అయ్యి ఇలా ప్రయాణించవచ్చు. ఇలా ప్రయాణించి ఇటు NH16లోకి ఎంటర్ అయ్యి ఇటు గుంటూరు వెళ్ళొచ్చు, లేదా మంగళగిరి, తెనాలి వైపుకి వెళ్ళొచ్చు. మరియు హైదరాబాద్ నుండి ఇటు ఏలూరు, విజయవాడ వైపు వెళ్ళే వాహనాలు కూడా విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వకుండా, లేదా ఇన్నర్ రింగ్ రోడ్లో కాకుండా, ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చాలా రద్దీగా ఉంటుంది, సో ఈ మార్గం గుండా కాకుండా డైరెక్ట్గా ఈ జంక్షన్ నుండి ఈ బైపాస్ మార్గంలో ప్రయాణించి చిన్న ఉటుపల్లి దగ్గర NH16లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడ నుండి ఇక ఏలూరుకి, రాజమండ్రికి ప్రయాణించవచ్చు. సో ఇక ఈ ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ నగరంలోకి రాదు. అదేవిధంగా ఇప్పుడు రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నము, హౌరా, భువనేశ్వర్ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే ట్రాఫిక్ కూడా విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వకుండా చిన్న ఉటుపల్లి నుండి ఇలా బైపాస్ మార్గంలో వెళ్ళిపోతుంది. ఇలా గొల్లపూడి, నున్నా మీదుగా ఇలా వెళ్ళి చిన్న కాకాని దగ్గర NH16లోకి ఎంటర్ అవుతుంది. దాంతో
ఈ ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ నగరంలోకి రాకుండానే అవుటర్లో వెళ్ళిపోతుంది. దానివల్ల విజయవాడ నగరంలో చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రస్తుతము కృష్ణా గుంటూరు జిల్లాలని కలుపుతూ విజయవాడ దగ్గర కేవలము 2 బ్రిడ్జెస్ మాత్రమే ఉన్నాయి. ఒకటేమో ప్రకాశం బ్యారేజ్, మరొకటి కనకదుర్గమ్మ వారధి. ప్రకాశం బ్యారేజ్ ఏమో పెద్ద వాహనాలు వెళ్ళటానికి అనుకూలంగా లేదు, కేవలము కనకదుర్గమ్మ వారధి మాత్రమే అన్ని రకాల వాహనాలు వెళ్ళటానికి అనుకూలంగా ఉంది. ఈ బైపాస్ మార్గం వల్ల కృష్ణా గుంటూరు మధ్య మరో బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఈ బైపాస్ మార్గం వల్ల విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గటమే కాకుండా ఈ బైపాస్ మార్గం వెంట ఉండే ఊర్లు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇవి విజయవాడ బైపాస్ మార్గానికి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.